Hello, good morning friends. This is Learn Is With Geeta. Today in our class we will learn about have and has. ఈ రోజు మన క్లాస్ లో మన వీడియోలో have and has గురించి తెలుసుకుందామండి. This is very simple. చాలా యూజ్ అవుతూనే ఉంటుంది మనకు, బట్ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ. ఎక్కడ హ్యావ్ పెట్టాలి, ఎక్కడ హ్యాస్ పెట్టాలి, దెర్ ఇస్ అ లిటిల్ కన్ఫ్యూజన్ వే టు యూజ్ హ్యావ్ అండ్ వే టు యూజ్ హ్యాస్. వి ఆల్రెడీ నో అబౌట్ పర్సన్స్ కదండి, హీ షీ ఇట్ ఐ వి యు దే, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదండి. ఎస్, టు దాట్ పర్సన్స్ ఇట్ సెల్ఫ్ వి యూజ్ దస్ హ్యావ్ అండ్ హ్యాస్. ఎవరికి ఎలా యూజ్ చెయ్యాలి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. వి విల్ లెర్న్ హౌ టు యూజ్ అండ్ టు హూమ్ టు యూజ్ దిస్ హ్యావ్ అండ్ హ్యాస్. How to use this, we will learn in this video. It's very simple and manaki have has ela use cheyali anedi. See, manaki I telusu, I ante nenu, we manamo, you nuvvu meeru, they vaallu, ఇది మనకి తెలుసు. దిస్ ఇస్ వన్ సెట్ వి నో. అండ్ అదర్ సెట్ వాట్ వి నో ఇస్ హీ షీ ఇట్. చాలా సింపుల్ ఇది, మనకు తెలుసు కదండి. ఇవన్నీ మనం ముందే నేర్చుకున్నాం. ఐ వి యు దే హీ షీ ఇట్ కదా. ఎస్, ఐ వి యు దే కి మటుకి హ్యావ్ అని యూజ్ చెయ్యండి. ఐ హ్యావ్, వి హ్యావ్, యు హ్యావ్, దే హ్యావ్. చాలా సింపుల్ గా కదండి. ఎస్, చాలా ఈజీ ఇది అన్నమాట. ఐ హ్యావ్ నాకుంది, వి హ్యావ్, యు హ్యావ్, దే హ్యావ్. వీళ్ళకు మటుకి వి యూజ్ హ్యావ్. ఫర్ దీస్ పీపుల్ వి యూజ్ హ్యావ్. And the other one is has. అర్థమైంది పోయింది కదా మనకి. ఎస్, వాట్ యు గెస్ ఇస్ రైట్. హీ షీ ఇట్ కి ఏమని యూజ్ చేస్తాము, హ్యాస్ అని యూజ్ చేస్తాం. ఏమని యూజ్ చేస్తాం, వీళ్ళకి హ్యాస్ అని యూజ్ చేస్తాం అన్నమాట. చూడండి, ఐ హ్యావ్ అ పెన్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, వి హ్యావ్ అ పెన్, యు హ్యావ్ a pen, they have a pen. Next, he has, he has a kite, she has a kite, it has a kite. This is how it goes. చాలా సింపుల్ ఇది. ఈ టేబుల్ గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు హ్యావ్ అండ్ హ్యాస్ అనేది వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్ దాట్ వీ హ్యావ్ టు ప్లేస్, వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఏం పెట్టుకోవాలి మనము, హ్యావ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఐ వి యు దే, అండ్ హ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హీ షీ ఇట్. వాట్ ఎవర్ ద సెంటెన్స్ ఇట్ మైట్ బి, అడగాలి, క్వశ్చన్ అడగాలంటే ఓకే. ఎలా అడుగుతాము, he annapudu has, he has a toy, she has a toy, it has a tail antam kadandi. Animals ki birds ki tail untundi kabatti if you want to say what you will use has, it has, she has, he has. When coming to have eppudu use chestam, evariki use chestamo, I, we, you, they. I have, you have, they have, we have. We అన్నప్పుడు మనం కూడా ఉంటాం అక్కడ, isn't or not? That's why we use they, we. We have అని చెప్తాం అన్నమాట. I have a car, you have a bungalow, we have kites, they have bicycles. సింపుల్ గా నేర్చుకోవచ్చు, సింపుల్ గా చెప్పుకోవచ్చు పిల్లలకి కూడా మనం. హీ షీ ఇట్ వచ్చినప్పుడు హీ హ్యాస్ అంటాం, హీ హ్యావ్ అని చెప్పం మనం. ఏం చెప్తాము, హీ హ్యాస్,
She has. Chala simple ga easy ga artham ayipoyindi kadandi manaki. He, she, it, has. I, we, you, they, have. Eppadiki have evariki use chestamu I, we, you, they annappudu aa words unte sentence lo manaki. If you are talking about ourselves, if you are talking about we people, if you are talking about someone else, one or many persons, then we use have. Only singular person, boy, singular person, girl, single person, animal or bird, we use has. This is clear. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ టేబుల్ వేసి పెట్టేసుకోవచ్చు మీరు పిల్లలకి ఇంట్లో. హ్యావ్ ఎప్పుడు యూస్ చేయాలి, హ్యాస్ ఎప్పుడు యూస్ చేయాలి. ఫర్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ వి హ్యావ్ దిస్. క్లాస్ వన్ అండ్ క్లాస్ టూకి మనకి హ్యావ్ అండ్ హ్యాస్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి చెప్పియాలంటే ఏం చేయండి, జస్ట్ మేక్ ఎ చార్ట్ ఆఫ్ దిస్. దిస్ ఇస్ వెరీ సింపుల్. మేక్ ఎ చార్ట్ దిస్ వే అండ్ పేస్ట్ ఇట్ సమ్వేర్ ఇన్ ద స్టడీ రూమ్. పిల్లలు చదువుకునే రూమ్లో ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఒక దీంట్లో మీరు రాసేసి ఒక డ్రాయింగ్ షీట్లో రాసేసి అతికి చేయండి. వాళ్ళు చూస్తూ వస్తూ పోతూ ఉంటే కూడా వాళ్ళకి దే విల్ లర్న్ దిస్ హ్యాపీగా తొందరగా నేర్చేసుకుంటారు వాళ్ళు. ఎవ్రీథింగ్ నేర్చుకోవడం ఒక్కటే, బట్ ద వే డిఫర్స్. అంటే నేర్చుకోవడం ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా నేర్చుకుంటూ ఉంటాం. చాలా కష్టంగా కూడా ఉంటాయి కొన్ని నేర్చుకునేటివి, బట్ దిస్ ఇస్ వెరీ సింపుల్. చాలా ఈజీగా ఇలా రాసేసారనుకోండి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వెన్ యూ పీపుల్ టాక్ ఆల్సో, మనం కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. వెన్ వీ వాంట్ టు టాక్ ఆల్సో దెన్ వీ కెన్ నో, నౌ వీ కమ్ టు నో దట్ వే టు యూస్ హ్యావ్ అండ్ వే టు యూస్ హ్యాస్. మనకి ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి మనం కూడా బాగా ఈజీగా ఇంగ్లీష్ని మాట్లాడేయచ్చు. ఐ థింక్ ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్ దిస్ హ్యావ్ అండ్ హ్యాస్ కాన్సెప్ట్. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ మీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ లర్న్ హిస్ విత్ గీతా. థ్యాంక్ యూ.